టీడీపీ రాజమండ్రి జైలు రాజకీయం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఓవైపు డీహైడ్రేషన్తో బాధపడుతున్న చంద్రబాబు మరోవైపు రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థుల లిస్టు రాజమండ్రి జైల్లోనే ఫైనల్ చేశారట దీనికోసం చంద్రబాబుతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖాత్ అయినట్లు సమాచారం నారా లోకేష్ భువనేశ్వరితో పాటు కాసాని జ్ఞానేశ్వరి కూడా రాజమండ్రి జైలుకు వచ్చి చంద్రబాబుని కలిశారు భేటీ అనంతరం రాజకీయాలను మాత్రం వారు ప్రస్తావించలేదు చంద్రబాబును జైల్లో చూస్తే చాలా బాధ వేస్తుందని చెప్పారు జ్ఞానేశ్వర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ కూడా పోటీ చేస్తుందనే సంకేతాలు కనపడుతున్నాయి ఓ దశలో పోటీ వద్దని అనుకున్నా తర్వాత బాలకృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని తెలుస్తోంది ఇటీవల తెలంగాణలో పలు నియోజకవర్గాలలో చంద్రబాబు కోసం జరుగుతున్న నిరసనల గురించి టీడీపీ కాస్త ఎక్కువగా ఊహించుకున్నట్లు అర్థమవుతోంది అందుకే పోటీకి జాబితా తయారు చేసిన జ్ఞానేశ్వర్ ఆ లిస్టు తీసుకుని రాజమండ్రి జైలుకి వెళ్ళారు ఏపీ ఎన్నికలలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి పోటీలో ఉంటుందనే ప్రచారం ఉంది పోనీ బీజేపీ కలవకపోయినా టీడీపీ జనసేన కూటమి పోటీ మాత్రం ఖాయం అయితే తెలంగాణలో ఈ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తాయా లేక ఏ రెండైనా కూటమి కడతాయా అనేది మాత్రం తేలడం లేదు ఇప్పటికే జనసేన పోటీ చేసే నియోజకవర్గాలను ప్రకటించి పొలిటికల్ హీట్ పెంచింది ఇప్పుడు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ అభ్యర్థుల లిస్టుని చంద్రబాబు ఆమోదం కోసం తీసుకెళ్లారు అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు పలువురు కీలక నేతలకు కూడా ములాఖత్కి అవకాశం ఇవ్వని చంద్రబాబు జ్ఞానేశ్వర్ని కలవాలనుకోవడం ఖచ్చితంగా లిస్ట్ ఫైనల్ చేయడానికే అని అంటున్నారు ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యంపై హడావిడి జరుగుతున్న నేపథ్యంలో ఈ లిస్టు బయటకు వస్తే ఆ విషయం డైవర్ట్ అవుతుందని టీడీపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే